ప్రజలకు కనీసం నిత్యావసర వస్తువులను పంపిణీ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని షాద్నగర్ కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. షాద్నగర్ కాంగ్రెస్ నాయకులు ఇన్చార్జ్ వేర్లపల్లి శంకర్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో కౌన్సిలర్ శ్రీను కోరిక మేరకు సంచార జాతులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదలను బడుగు బలహీన వర్గాలను సంచార జాతులను విస్మరించిందని మండిపడ్డారు. అసలైన బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సహాయాలు అందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు అయినా గాని పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆగ్రహించారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా గాని మా సొంత ఖర్చులతో నిత్యావసర వస్తువులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ సభ్యులు బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు, షాద్నగర్ టౌన్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళకు ఇస్తాం, ఇంకా 10 మందికి అయితే ఇస్తాం. ఈ రోజు ఒక సెలక్షన్ చేసినాం, బాధపడకండి, అందరికి ఇస్తాం. లేని వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఇస్తామంటే అందరు వస్తారు కాదు, ప్రభుత్వం కాదు మాది, మేము పార్టీ నాయకత్వం. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కొంచెం ముందుకు రా. జగన్